బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం ఆ కాలం నేర్పిన పాఠాలు. ఆ కాలంలో అంటే గతకాలంలో చాలామంది విద్యార్థులు ప్రకృతి ఒడిలోనే విద్యను నేర్చుతూ ప్రకృతితో మమేకమవుతూ జీవించేవారు. కాబట్టి ఆరోగ్యంతో ఆనందంగా వారు చదివిన చదువు కొద్దిపాటిదే అయినా దానికి పూర్తి సార్థకత వారు చేకూరుస్తుండేవారు. దానికోసమే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తను నిర్మించిన శాంతినికేతన్ అవునండి, మదనపల్లిలో జిడ్డి కృష్ణమూర్తి గారు నిర్మాణం చేసిన రిషి వ్యాలీ స్కూల్ అవునండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతికి చేరువలో వారు పిల్లల్ని మమేకం చేస్తూ వాళ్ళు ఆ విద్యాబుద్ధులు నేర్పిస్తుండేవారు. ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు కూడా చెప్తుండేవారు ప్రకృతి సోదకులే జీవితంలో విజేతలు కాగలరు అని చెప్పి. మనం ఈరోజు ప్రకృతిని హరింప చేస్తూ కాంక్రీట్ వనాలు నిర్మాణం చేస్తూ ఉన్న కొద్దిపాటి సమయాన్ని కూడా ఏంటంటే ఆ ప్రకృతి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేయకుండా కేవలం ఇంటర్నెట్ ఆండ్రాయిడ్ ఫోన్లకే విద్యార్థులను పరిమితం చేస్తూ మనం కూడా ఆ ప్రకృతిలో వాళ్ళని మమేకం చేసే ప్రయత్నాలు మర్చిపోతున్నాం. అవకాశం ఉన్నంత మేర సెలవులు వచ్చిన ప్రతిసారి చిన్నారులను మరొక పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ వింతలు చూపించే బదులు మనం పుట్టి పెరిగిన ఆ పల్లెటూరుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆ మట్టి వాసనలు ఆ పిల్లలకు చూపిస్తే అక్కడి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కాలం ఏమి నేర్పింది అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. పొలం గట్లపై నడిపించి తడబడకుండా నిలదొక్కుకోవడం నేర్పింది. వాగు పక్కన నీటి జలములు తీయించి శోధించే తత్వం నేర్పింది. సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి అన్వేషణ నేర్పింది. తుమ్మమొళ్ళు పల్లేరుగాయల గుచ్చులతో జీవితం పూలపాన్పు కాదు అని నేర్పింది. చిన్న చిన్న దెబ్బలు తగిలితే నల్లాలం ఆకు పసర పోయించి చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పించింది. చెట్టు మీద మామిడికాయ గురి చూసి కొట్టడం, లక్ష్యాన్ని చోదించడం నేర్పింది. నిండు బిందెను నెత్తి మీద పెట్టి నీళ్లు మోయించి జీవితం అంటే బరువు కాదు బాధ్యత అని నేర్పింది. బావి నుండి బకెట్లో నీళ్లు తొడించి బ్యాలెన్స్గా బరువు లాగడం నేర్పింది. ఇంటి ముంగడకు అతిథి దేవులు హరిదాసులు గంగిరెద్దులు రప్పించి ఉన్న దాంట్లో కొంత పంచుకునే గుణం నేర్పింది. విస్తరిలో అన్నం అంచులు దాటి కిందకి పడిపోకుండా తినే బుద్ధికను నేర్పింది. ఒక్క పిప్పరమేటను బట్టకేసి కొరికి ముక్కలు చేసి కాకింగిలి పేరుతో స్నేహితులతో పంచుకోవడం నేర్పింది. ముళ్ళు గుచ్చుకోకుండా ఒక్కొక్కటిగా రేక్కాయలు తెంపే ఓర్పును నేర్పింది. దారంతో విల్లును చేయించి వస్తు తయారీ మెళుకువలు నేర్పింది. అత్త మామ అన్న వదిన అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వరుసలతో ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది. ధైర్యంగా బ్రతకాలంటే పాఠాలు నేర్పిన మన బాల్యానికి జీవితాంతం రుణపడి ఉందాం. ఆ రుణం తీర్చుకుంటూ మన పిల్లలకు కూడా ఆ రుణానుబంధాన్ని పంచుదాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మీ కామెంట్స్ని దీంట్లో పొందుపరచండి.